మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే యా ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్ లు చెప్పింది మేమే యా మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా డిక్కిలో పెట్టేస్తాం ఏంగురు అది మ్యాట్ యా ఎక్కువగా మాట్లాడకండి ముందు కట్లు ఇవ్వండి విప్పితే పారిపోదావనా మేం విప్పం కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా నేను ఎందుకు పారిపోతాను విప్పండి మేం విప్పము విప్పరా విప్పరా విప్పం ఎందుకు అరుస్తున్నావు మేమన్నా విప్పేసామా కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం ఇప్పుడు చెప్పండి నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకు ఏమిటి తల్లి కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తారు 2 లక్షలు 2 లక్షలు ఏ ఎక్కువ చెప్పండి కావాలంటే 10,000 తగ్గిస్తాం ఏయ్ నీ మొహన బొట్టు సంకల సంచి తప్ప నీ బుర్రలో ఏమీ లేదయ్యా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే ఏంటి నా పర్సనాలిటీ వాల్యూ 2 లక్షల మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది 10 లక్షలు అడగండి 10 లక్షల చచ్చ మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ లెట్ ఇట్ కమ్ నీకు 3 లక్షలు నాకు 7 లక్షలు నీకా యా చూడమా మీ ఇంట్లో ఎన్ని కోట్లు ఉన్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మెషిన్ ఉన్నా మాకు కావాల్సింది 2 లక్షలే అది మ్యాటర్ అవును ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ టూర్కి డబ్బులు ఇవ్వనన్నాడు కాబట్టి మీరు 10 లక్షలు డిమాండ్ చేసి నా వాటా 7 లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యయ్యో మన కొంప ముంచేటట్టుందే నువ్వేం చెప్పినా మేము ఒప్పుకోం అలాగే అలాగే తల్లి నీ సొమ్ము నువ్వు తింటానంటే మాకడ్డేంటి కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏమిటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం షట్ అప్ మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ 2 ప్లేట్స్ చికెన్ 65 2 ప్లేట్స్ ప్రాన్స్ రోస్ 2 ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ 90 ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ 1 క్యారమెల్ కస్టర్డ్ ఇంతకు ఏసీ రూమ్ ఎక్కడ పైన పైన ఉందా డౌన్ ఉంటాయా ఉండో కావాలమ్మా షట్ అప్ యంగ్ బాయ్ త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి మా డాడీకి ఫోన్ చేయండి ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ యు అలాగేనమ్మా హలో మిస్టర్ కేశవరావు ఎవరు మీరు మేము బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం ఏం కావాలి నీ కూతుర్ని మేము కిడ్నాప్ చేశాం చాలా భయంకరంగా నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు 10 లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు ఏంటండి నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన్ని ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది అయ్య బాబాయ్ కిడ్నాపే ఏం పర్వాలేదులే ఇది కేవలం నాటకమే వెళ్ళు వెళ్ళు ఇంకేం చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తా ఎన్ని ముక్కలు చేస్తారు ఎన్ని ముక్కలు 3 ముక్కలు చేస్తాం 30 ముక్కలు చేసుకో 5 ముక్కలు చేసుకో 5 ముక్కలు చేసుకో 5 ముక్కలు చేసుకో 5 ముక్కలు చేసుకో ఏంటలా చూస్తారు ఏంటలా చూస్తారు ఏం లేదు మీరు తింటుంటే చూస్తాను అది అది మ్యాటర్ అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు నువ్వు ఆ మంచిని తీసుకురావయ్యా బాబు తీసుకొస్తావు మా తల్లి ఆ కరిగిపోయిందేనా
प्रसाद प्रसाद इंतकंटेड़ అతనికి డబుల్ వసూలు చేయడమే మీ గొప్పతనం చేయకపోయారో ఏంటి రేపన అరవలేదే ఇంకా అరవను కరుస్తాను ఆ చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది ఆ 10:45 కి నన్ను బెడ్ కాఫీ తలపండి గుర్తుంచుకో వంకాయ డిగ్నిటీ పాడైపోతుంది పెద్ద వంకాయ డిగ్నిటీ ఆగు అంతేరా కొట్టేద్దాం చివరికి మన మ్యాటర్ ఎలా అయిందో చూడు అన్యాయం చేయడానికి కూడా మనం పనికిరాం అది పెద్ద పెద్దోళ్ళకే చెల్లింది మన వల్ల కాదు బాబాయ్ నా చెల్లెల్ని బతికించుకోవాలని ఆదుర్తాలో తప్పు చేశామేమో అనిపిస్తుంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నాలుగు గోడల మధ్య పెట్టాం ఈ విషయం రేపు బయట తెలిస్తే ఆ అమ్మాయి నలుగురిలో నవ్వుల పాలైపోదు ఈ సమాజం అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా అంత బాధ్యతలు మర్చిపోయే వ్యక్తి కాదు ఈ విష్ణుమూర్తి నిస్సహాయ స్థితిలో తప్పు చేశాం ఎందుకని ఉత్తి తొందరలో ఆపరేషన్ చేయించకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది నా కుటుంబ కష్టాలు తీరకపోతే నా భార్య భార్యలాగా తల్లి తల్లిలాగా చూడడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఇటు అవసరాలు తీర్నట్టు ఉంటుంది అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పని చేశాం ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఆయన చెప్పినట్టే వింటామని చెప్పండి ఆయన మా ఎదురుగా ఉంటే చాలు మనిషి దూరం అయితేనే మనుషులు విలువ తెలిసేది మనుషులకి ఊరుకోండా మీ సొకండాలటే ఆ వర్షాపే ఒరే దరికేనా దరికే హలో మా గొంతు గుర్తుపట్టలేదా బ్లాక్ టైగర్ మళ్ళీ ఏం కావాలి ఆ వడియాలు కావాలి లేకపోతే ఏంటి 10 లక్షలు కావాలని ఆల్్రెడీ చెప్పాం కదా నాకు కొంచెం టైం కావాలి గంటల రోజుల ఒక వారం టైం కావాలట వారమా నో సగం ఇస్తాం 3 రోజుల 12 గంటలు బ్లాక్ టైగర్స్ టైం అంటే టైమే బ్లాక్ టైగర్స్ టైం యాండి మీ మొండితనం మానేసి తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి మన అమ్మాయి అక్కడ ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు ఈ నాటకంలో ఉన్న అంతర్నాటకం ఏంటో తెలుస్తాను చూడు చెప్పండి ఈ కిడ్నాపింగ్ అనేది మీరు అలకా కలిసి ఆడుతున్న నాటకం కదా
చెప్పండి లేకపోతే మీ పెద్దవాడితో చెప్తా అంకుల్ ఏదో నోట్ చేసుకొస్తానని సెంట్రల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది ఎవరో ఇద్దరు మగాళ్ళు వచ్చి తీసుకెళ్లారు చొరగా ఉండేటప్పటికి మీ వాళ్ళే అనుకున్నా అంతకంటే మాకేం తెలియదు అంకుల్ చూసారా చూసారా ఇదంతా పిల్లాడి నాటకం అన్నారు ఇప్పుడైనా తెలిసిందిగా వెంటనే వెళ్ళండి వెళ్ళి వాళ్ళ పిల్లని చంపేయక ముందే వాళ్ళు అడిగింది ఏదో వాళ్ళ మొహాన్ని పడేయండి ఎవరికి చెప్పాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు గోలిగుంట దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని సూట్ కేసేది బే పార్టీ మిస్ అయింది బాస్ బాక్స్ నాకు ఇవ్వలేదు నాకేం తెలియదు బాస్ నీకు తెలీదా చెప్పు 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 చంపేసం చెప్పురా బయటోళ్ళని మడ్డజ్ చేయటం నాకు లెక్క లేకపోయినా తమ్ముళ్ళంటే నిన్ను మడ్డజ్ చేసే పరిస్థితి తీసుకురాకుబే చెప్పు చెప్తారా నరికేస్తాం చెప్పేస్తాను బాస్ చెప్పు నేను చేయదు బాస్ సూట్ కేసు నా ముండమకాల పెట్టాను బాస్ అదే నాకు ఐడియా ఇచ్చింది బాస్ అదే నాకు ఐడియా ఇచ్చింది మెరక వీధిలో టైరో వీటితో పాటు వెళ్ళి ఆ సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోండి వాడి ముండ బాడీలో మీకు నచ్చిన పార్ట్ ఒకటి కోసుకొని రండి అలాగే బాస్ కరీం భాయ్ హలో సాబ్ మీరు వచ్చారా కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా సాబ్ నేనే వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది అందుకనే వచ్చాను లోపలికెళ్దామా అట్లనే సాబ్ రండి బ్లాక్ టైగర్ సార్ మనకు తెలియని టైగర్స్ లయన్స్ వీళ్ళెవరు సార్ ఈ విషయం పోలీసులకు రిపోర్ట్ చేశారా లేదు పోలీసులకు రిపోర్ట్ చేయకుండా నీ దగ్గరికి వచ్చానంటే నీ మీద ఎంత నమ్మకం ఆలోచించు అరే కొత్తగా చెప్తారేంటి సార్ మీలాంటోళ్ళు లేకపోతే మా గూండాలు ఎలా బతుకుతారు సార్ మీరేం కంగారు పడకండి మీ అమ్మాయిని మీకు జాగ్రత్తగా అప్పగిస్తాం వాళ్ళు ఫోన్ చేసి డబ్బు అడిగినప్పుడల్లా ఇస్తాము అని చెప్పండి బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటాను బాస్ అవతల పార్టీని హిట్ చేస్తే చాలా ఫినిష్ చేసేయమంటారా నువ్వేం చేస్తావో ఏమిటో నాకేం తెలియదు నా కూతురు నా దగ్గరికి భద్రంగా చేరాలి ఇది నా ప్రెస్టీజ్ అలాగే సార్ బ్లాక్ టైగర్స్ టైర్ టైర్ ఓ ప్లేట్ పకోడీ నాయుడు గారికి రండి మాస్టర్ రండి కొత్తిమీర బజ్జీ ఏ కొత్తిమీర బజ్జీ ఏమిటి కావాలి పాప పూరినేనా రే నాలుగు ప్లేట్ పూరి పార్సెల్ తినండి చక్కగా తినండి ఆనందంగా తినండి నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళనాటి చనిపోయి శుక్ర మహర్దశ ప్రారంభమైంది ఈ వారం అంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు కానీ నా హోటల్లోనే ఒక్కళ్ళు లేకుండా పోయాడు రే ఆంజనేయులు కనిపించని గ్రహాలు కాదురా ఇంట్లో ఉండాల్సింది సమర్థుడైన మనిషి పక్కన ఉండాలి రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి శీలవతి నిన్ను వదిలొచ్చాక నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా వాళ్ళలోంచి తప్పించుకుని కూరదాకలో పడ్డ చేప బతుకులాగా ఉంది కేశవరావుకు ఫోన్ చేద్దామంటే అర్ధ రూపాయి బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి చెల్లెల పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంట ఎవరంటారమ్మా నువ్వు బొమ్మని వేళపట్టును భోంచేస్తున్నావు కంచుకంటంతో మా మీద గుర్చుకుపడుతున్నావు నిన్ను బొమ్మ అంటే మామల చెప్పు చూడతారు నాకు బోర్ కొడుతుంది ఎందుకు ఎందుకేమిటి అస్తమాన్ ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడుతుంది నన్ను అలా అలా బయట తిప్పండి నా అత్తల్లే సెకండ్ నోటి ఎత్తుకుని తెప్పమని లేదు అలా కూడా అంటుంది అత్తింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇవిడా నోరు మూసుకుని లోపలికి వెళ్ళి కూర్చో బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లెం చూసొస్తాను ఈ భావని కదలకుండా చూసుకో భావే కాదు క్షేమ కూడా కదలదా అది ఏం లేదు లోపలికి వెళ్ళి పుస్తకం చదువుకో అయ్యగారు దొడ్డ ఒకసారి వస్తారా
వస్తానా మనక పని మనిషి ఎక్కడ ఉంది బాకింటావుడు అయ్యంట చీమ కూడా బెసడని వీల్లేదు నియా ను హోటల్ వెళ్ళడం లేదు కదూ ఆంజనేయ బాబాయ్ చెప్పాడు నా ఆపరేషన్ డబ్బు కోసం తిరుగుతున్నా కదూ చూడమ్మా పెద్దవాళ్ళ విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అది సరే గాని పేదవాళ్ళకి వైద్యం చేయడానికి ధర్మాస్పత్రులు ఉంటాయంటగా నన్ను అక్కడ పడేయకూడదు నిన్న నర్సులు నువ్వు రూమ్ బిల్ కట్టడం లేదని నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు నా కోసం నీకెందుకు చెడ్డ పేరు ఆపరేషన్ డబ్బు సంపాదించే పూచి నాది దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు హాయిగా బుద్ధిగా పడుకోమ్మా పడుకో పడుకో सलाम अलैकुम वालेकुम सलाम जी मुझे क्या रूम नंबर 9 कहाँ है हिंदी नहीं मालूम खुदा फीस जाइए जाओ पोते उठा मैं एंटे मेरे अंत डाकना ऑपरेशन चाला डब्बू का वाले आ डब्बू माने क्यों ना ना है वो लापते यार कष्टम कल कुंडा नन तरगा चंपे एंटे मामा डलो तब अलग मार्टलर कर दो मेरा वो किडनैप स्क्वाड ने किडनैप स्क्वाड अंटे किडनैप कादमा काइंड एनफ स्क्वाड ने अदेंटी अदे गवर्नमेंट सीक्रेट गा पेट्टारम्मा देशंलो एवरैना असहायतलो उन्नारनि नेनु गवर्नमेंट चेप्ते लक्ष रूपायल दाका अप्पुगा डब्बिस्तारु तर्वात संवत्सरानिकि रूपायि चोप्पुन तीर्चुकोवच्चु आ डब्बु इव्वडानिकि मी अन्नयनि सेलेक्ट चेशानु मरि नीकु आपरेशन चेयालि कदा निजंगा नेनु इप्पिस्तानुगा मी विष्णुमूर्ति बाबाय् कूडा आ पनि मीद उन्नाडु मा अन्नकि नेनु निजंगा सहायं चेस्तारा చేస్తానమ్మా కానీ నేను వచ్చిన విషయం మీ అన్నకి చెప్పుకు నేను పిస్తానట్టు తీసుకోడు నువ్వు ధైర్యంగా ఉండు థాంక్యూ ఆంటీ వస్తానమ్మా యామైపోయిందా అమ్మాయి కాంప్లీస్ ఇంటికి చెక్కేసిందా లేక పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ ఇచ్చేసిందా బాబాయ్ ఏం బాబాయ్ ఏంటి కంగారు కొన్నా కంగారు ఏంటి అలాక మళ్ళీ గొడవ పెట్టినా గొడవ పడ్డాడు మొత్తం ఇంటి చెక్ చేయడానికి చెక్ ఇదిగో నువ్వే కంగారు పడకో ఇక్కడ ఉంది నేను కంగారు పడ్డమే నా ఈవినింగ్ కాఫీ ఎక్కడ బయటికి ఎలాగో తీసుకెళ్ళరు లోపలన ఏదోడు పట్టపోతే ఎలాగా వచ్చాడుగా వంట చేసి పెడతాడు ఆ డ్యూటీ ఆయింది మంద కాదు ముచే మేరా కాఫీ అబి ఇసి వక్ చాహియే ఈ హిందీ కొంత ఎక్కడో విన్నట్టుంది ఇక్కడ వినుంటాను पोदने मुस्टि बेरा तो बंट किरा रांबाबु धर्म అందుకే కనపడ్డా వేసుకున్నా వేసుకుంటా వేసుకుంటా ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవని నాకు చెప్పకుండానే వేసుకుంటా రాంబాబు ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం కాఫీ హోటల్ వదిలేయలా నువ్వు లేక ఆంజనేయ వ్యాపారం పడిపోయి ఒకటి ఏడుపరుగు వెనక్కి తిరుగు
బుజ్జినేమో హాస్పిటల్ వల్లేసి వచ్చావు. చుట్టప్ చుప్పుగా వచ్చిపోతావు. అసలు ఏమన్నా ఆలోచన ఉందా? అది సరే గాని నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఎందుకు వచ్చా? తందనాలు అర్థమని కొడతా. నిన్ను కలుసుకోవాలని, నిన్ను కలుసుకొని ఆ కాఫీ హోటల్ విషయము, మీ చెల్లెల విషయం చెప్పిపోదామని వెతుక్కుంటూ వచ్చాను. చూడమ్మా. ఏనన్నా? నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పక. చెప్పుద్దో? సర్లే చెప్పనులే గాని కొత్త పుస్తకాలు వచ్చినాయి ఇవ్వనా? ఇప్పుడు తర్వాత తీసుకుంటాను. ఇస్తానున్నప్పుడేమో తీసుకోవు, లేనప్పుడేమో అడుగుతావు. నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ. ఇప్పుడు మూడ్ లేదమ్మా. పర్వాలేదు తీసుకో. చూసావా, ఈ అమ్మాయికి వైద్యం విషయం కోసం డాక్టర్ ని కన్సల్ట్ చేయడమే నా పని. పాపం పెళ్లి కావాల్సింది. ఈ విషయం ఇక్కడ బయట చెప్పక. తెలిసిన తర్వాత ఎందుకు చెప్తానులే బాబు. ఇద్దరు మర్దన వాళ్ళని పిలిపించి నిమ్మకాయ రసంతో బాగా మద్దరా చేయించు, తగ్గిపోతుంది. ఇదిగో అమావాస్య రోజు దగ్గర నుండి కరుస్తుంది. వస్తాను వస్తాను. అలా చెప్పకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. అవును, అది నీ మీద అలా పడుతుంది. అది అలానే పడుతుంది, పోతుంది, వస్తుంది, గిల్లుతుంది, కొరుకుతుంది. నీకెందుకు సిగ్గు లేకపోతే? నాకెందుకు సిగ్గు? నేను మగాణ్ణి తెలుసుకా. ఎంత టాంటెక్స్ డ్రైవ్ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్. ఆ అమ్మాయి ఉండగా ఊడిందా వెళ్ళా ఊడిందా? ఉండగానే ఊడి. అది మ్యాటర్. ఆయన ఎక్కడున్నా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి. ఏమిటి తల్లి ఈ అవతారం ఎత్తావు? ఏం లేదత్తయ్యా, ఆయన ఇంటికి వస్తే నెల రోజులు పూజ చేసి దంపతులు ఇద్దరం నడుచుకుంటూ కొండకొస్తామని మొక్కుకున్నాను అత్తయ్య. వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా? వాడు బయటికి వెళ్ళగాని వాడి ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదాన. చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు మొక్కుకున్నాను, ఒక్కటైనా తీర్చాడా వీడు? దేవుడు లేదు, దెయ్యం లేదు, నోరు మూసుకోవే. ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలకని ఈడి యదాను కొట్టాను. శభాషమ్మా, కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తికురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా మాట వింటే ఇంకా నిన్ను అభ్యుదయవాదిగా మారుస్తాను. మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా, ఆదర్శం ముఖ్యం. నోరు మొయ్యరా బెదవా. వాడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పమ్మని తిరగొట్టిన నీకు ఆదర్శమా? ఈ కష్టకాలంలో ఆ ఉద్యోగం ఏముంటే పట్టాడు అన్నం పెట్టేదిగా. ఓడ డబ్బా అయిపోయి వారం రోజులైంది. ఆడుంటేనేనమ్మా ఈ సోకులు, ఈ పౌడర్ డబ్బాలున్ను. ఆడు లేకపోతే మనం బతికేంటో తెలిసిందిగా. ఇక పదండి, ఆడెక్కడున్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం. ఏంటివి చీరలు? ఎవరికి? నీకే. నాకా? ఈ చీరని మీ ఫ్రెండ్ కట్టుకోమను. ఈ చీరేమో నువ్వు కట్టుకో, బాగుంటుంది. ఏంటి, మేం చీరలు కట్టుకోవాలా? ఏ, మేం ప్యాంట్లు వేసుకోగలేంది? మీరు చీరలు కట్టుకుంటే తప్పే ఉంది. మీ లుంగిలని మా లంగాలేగా. నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గాని ఈ చీరలు మాత్రం చస్త కట్టుకోను. ఏంటి మ్యాటర్, లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రౌండ్ టేబుల్ కాదు, రంగుల రాట్నం. ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది. అసలు మనమేమిటి, ఈ గొడవ ఏమిటి, ఇందులో మునిగి మనం ఎక్కడ తేల్తాం? ఎక్కడో తేల్తాం, కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పార్థ్ ఎక్కడ? పార్థ్ లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ అండి. ఎన్నిసార్లు చెప్పాను? నాకు తమరు ఇప్పుడు ఏం చెప్పలేదండి. నీకు కదయ్యా, వాడికి నేను ఎప్పుడు వచ్చినా పారిపోతూ ఉంటాడు హైదరాబాద్. ఇంతకీ మీరెవరు? నా పేరు రాంబాబు సార్. బాగుంది. నా పేరు విష్ణుమూర్తి అండి. బాగలేదు. ఏమండి, నేను అనకుండా చెప్పాను కాబట్టి. పార్థ్ ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి. నువ్వేం చేస్తుంటావు? సర్వర్ అండి. సర్వర్? బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ్ చేశాడు క్యాషియర్ గా. నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి. ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను. కార్లో పెట్టున్నాయి తీసుకురా. నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు. రెండు పెట్టున్నాయి తీసుకురా. సార్ తెలియదు సార్, మామూలు ఇప్పించండి సార్. ఎందుకు? మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చింది సార్. వారం రోజుల క్రితం నేను వచ్చినట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది. ఇంకా నయం.
నేను వచ్చగా తెచ్చావు, చచ్చగా తెచ్చావు కాదు. బతుకుండగా తెచ్చాను కదా సార్. మీరు పేరు నోట్ చేయండి, పార్లమెంట్ లో పెట్టాలి. అలాగేనండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదండి. మద్దం తెచ్చేయడానికి కమాన్. ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌమని అదరగొట్టేస్తున్నాడు? అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కుండు ఉంటది, అది చచ్చిపోయి ఉంటది, దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈయన అరిచేస్తున్నాడు. అది సరే, ఈ తారా జువకు లోపల ఉన్న సుశీంద్రికి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం, పార్థ సారథి కూడా రిస్క్ లో పడతాడు. మీ పేరేంటి సార్? దీపాల పిచ్చయ్య. ఫార్లో దీక్ష అంట. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్, అస్సలు వాటర్ దొరికి చావడం లేదు. వాటర్ ఎందుకు? మరి ప్లీజ్. ఏమిటి స్నానానికి కూడా దీర్ఘిన బీరే? ఇక్కడ మీరు ఎలా ఉంటారో, ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ? విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం, లేకపోతే ఫార్లు వచ్చేదాకా ఉండి అందరి సంగతి తేల్చి మరీ పెడతాం. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫార్ల లెవెల్ టీ కావాలి. నేనే చేశాను, తీసుకోండి. ఎవరేమి? ఈ అమ్మాయి. నువ్వు చెప్పండి. నేను రాంబాబు గారి మిస్సెస్. తీసుకోండి. నీదెవరమ్మా? నర్సాపురం. మాది పాలకొల్లు, ఉప్పుకారం గర్భశాల అంతా ఒకటే. అమ్మాయి, ఇవాళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా. అలాగే, మీరు అస్తమానం వస్తారా? మేము ఎప్పుడు ఉంటావా? ఏం చేయమంటారు? చికెన్, మటన్, రొయ్యలు. ఓకే. పీతలు. ఓకే. ఫిష్. ఓకే. ఓకే. వెజిటబుల్స్. ఓకే. అలాగే చికెన్ 65. ఓకే. తందూరి. ఓకే. చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, కోక్ మసాలా అన్ని చేస్తాను. నీ ఇష్టం వచ్చి ఉండము, నేను భోజనం చేసి పెడతాను. మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వంటవగానే పిలుస్తాను. నిన్ను ఫ్రూట్ సాలెడ్, పులిహార మర్చిపోయాను, అవి నోట్ చేసుకోండి. అన్ని తీసుకొచ్చి వండండి. అసలు దీన్ని వండి వండించేయాలి. అది కాదమ్మా, ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా, వితౌట్ ఐస్ క్రీమా అని. వన్ విత్ ఐస్ క్రీమ్, వన్ వితౌట్ ఐస్ క్రీమ్, అండ్ వన్ పుడ్డింగ్. పుడ్డింగ్ సరే, పింగుళి. మ్యాటర్ అర్థమైంది కదా, ఖరీదైన చుట్టం వచ్చాడు, రా మార్కెట్కి వెళ్దాం.